హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అజీర్తి సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో తినడానికి వండటానికి సమయం లేక ఏదో ఒకటి బయట ఇంట్లో రెడీమేడ్గా సులభంగా తయారయ్యే ఆహారాలు తింటూ ఉంటారు జంక్ ఫుడ్స్లో ఆయిల్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి ఇలాంటి ఆహారాలను ఓవర్గా తీసుకున్నప్పుడు అజీర్తి చేస్తుంది అందువలన రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను తీసుకుంటున్నారన్న విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జీర్ణ సమస్యను నివారించుకోవచ్చు ఎందుకంటే జీర్ణ సమస్యను నివారించుకోవడానికి ఫ్యాట్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ గురించి తెలుసుకోవడం కంటే వేరే మార్గం లేదు ఇవే ఎక్కువగా జీర్ణ సమస్యలకు కారణమవుతాయి పొట్టలో జీర్ణరసాలు ఆమ్లాలు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయో అప్పుడు ఆహారం పూర్తిగా జీర్ణమవ్వక జీర్ణ సమస్యలకు కారణమవుతుంది జీర్ణ సమస్యల్లో పొట్ట ఉబ్బరం మరియు అసౌకర్యం మరికొన్ని ఇతర సమస్యలు సూచిస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే జాగ్రత్త తీసుకోవాలి జీర్ణ సమస్యలను ఎప్పటికప్పుడు నివారించుకోకపోతే పొట్ట సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది జీర్ణ సమస్యలను నివారించుకోవడానికి వివిధ రకాల మందులున్నా నేచురల్ రెమెడీస్ కంటే బెటర్గా మరేవి పనిచేవు ఎందుకంటే నేచురల్ రెమెడీస్ ఎఫెక్టివ్గా జీర్ణ సమస్యను నివారించడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జీర్ణ సమస్యలను మెరుగుపరచుకోవడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఈ కింది విధంగా క్యారెట్స్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది క్యారెట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఆకుకూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది ఇక దీన్ని ఉడికించి లేదా జ్యూస్ రూపంలో సలాడ్స్లో మిక్స్ చేసి తినొచ్చు రోజుకు ఒక్క యాపిల్ తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది యాపిల్లో గ్లిజమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ జీర్ణ వ్యవస్థకు చాలా మంచి జరుగుతుంది ఇక బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి బెర్రీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది పేగుల్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా ఏర్పడడానికి సహాయపడుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది ఓట్మిల్స్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ముఖ్యంగా గులెటిన్ లేకుండా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్ అధికంగా ఉన్నాయి ఇది జీర్ణ వ్యవస్థను బాగా సహాయపడుతుంది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ను ఓట్ మీల్ నార్మల్ ఫుడ్తో చేర్చి తింటే మంచి ఫలితం ఉంటుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను నివారించడంలో నీళ్లు గొప్పగా సహాయపడుతుంది రోజుకు సరిపడా నీళ్లు తాగాలి ఎనిమిది గ్లాసులకు తక్కువ కాకుండా తాగాలి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మలినాలను తొలగిస్తుంది శరీరం హైడ్రేషన్లో ఉంచుతుంది యాపిల్ సైడర్ వెనిగర్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది మలబద్ధకం కడుపు నివారించడంలో సహాయపడుతుంది ఈ విషయం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసిన ఇది అక్షరాల నిజం మంచి నిద్ర వలన జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది హార్మోన్ లెవెల్స్ ను క్రమబద్ధం చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని